బుల్టిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శనకు కేసీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇక కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యత ఉత్తమ్ కుమార్ కు అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శనకు కేసీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇక కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యత ఉత్తమ్ కుమార్ కు అప్పగించారు. అలాగే 119 మంది ఎమ్మెల్యేలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శనకు కేసీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు. కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యత ఉత్తమ్ కుమార్ కు అప్పగించారు. అలాగే 119 మంది ఎమ్మెల్యేలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు సీఎం కేసీఆర్ ని ఆహ్వానించారు. మరి సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా? అలాగే 119 మంది ఎమ్మెల్యేలు కూడా రావాలంటూ కూడా ఆయన ఆహ్వానించారు. దీని వెనుక పూర్తి అంతరాయం ఏమిటంటారు? ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే గనక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఏదైతుందో అది ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న పడే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న పడేసేదిగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే బాధ్యతలు పదవీ బాధ్యతలు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ జరిగిన అవినీతితో పాటుగా అక్కడున్న సాంకేతిక వైఫల్యం వల్ల చెందిన ఏవైతే కూలిపోవడం మేడిగడ్డ కుంగిపోవడం ఏదైతుందో దాని మీద ముఖ్యమంత్రి చాలా సీరియస్ గానే దృష్టి పెట్టారు. ఖచ్చితంగా అందులో అవినీతి చోటు చేసుకుంది. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్ లో లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా పదే పదే చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే వాస్తవాలు ప్రజలకు తెలియచేయడంతో పాటుగా ఎమ్మెల్యేలు శాసనసభ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ విషయానికి సంబంధించి పూర్తి అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకోసమే తెలంగాణకు సంబంధించిన 119 మంది ఎమ్మెల్యేలను కూడా మేడిగడ్డ ప్రాజెక్టును రావాలని చెప్పేసి అక్కడ జరుగుతున్న పనితీరును జరిగిన పనితీరును కూడా మొత్తం అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా
అక్కడ ఆహ్వానించడం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టు రండి చూడండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒక ఇంత చూసుకుంటే గనక కేసీఆర్ కు ఒక సవాల్ విసిరినట్టే గానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం సరిగ్గా ఎన్నికలకు ముందే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం అనేది అప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఒక అప్రదిష్ట, అదేవిధంగా అవినీతి మరక మాత్రం మీద అంటుకుంది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేడిగడ్డ మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద దృష్టి సారించింది. అందులో ఉన్న లోపాలను, అదేవిధంగా సాంకేతిక లోపాలను, అదేవిధంగా అక్కడ అవినీతి చోటు చేసుకుందన్న ఒక ఏదైతే అపోహలు ఉన్నాయో వాటి మీద కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఖచ్చితంగా ఇందులో అవినీతి చోటు చేసుకుందన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. దాన్ని కూడా వెలికి తీయాలి. ఎవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు, ఎవరు అవినీతి పాల్పడ్డారన్న అంశాలన్నింటి కూడా బయటకు తీసుకొచ్చేందుకే మనకి సిట్టింగ్ జడ్జితో కూడా విచారణకు ఆదేశ కోరడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే కనుక మేడిగడ్డ ద్వారా కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే పక్కా వ్యూహరచన చేసింది. రేపు కేసీఆర్ ను మేడిగడ్డకు తీసుకొచ్చే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించడం జరిగింది. ఎలాగైనా సరే మేడిగడ్డకు కేసీఆర్ ను తీసుకురావాలి. అక్కడ జరుగుతున్న పనులను కావాలి, జరిగిన పనిని కానీ అక్కడ ఏ విధమైన సాంకేతిక లోపాలు ఉన్నాయో కేసీఆర్ కు స్వయంగా చూపించాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకోసమే కేసీఆర్ ను దెంట పెట్టుకుని రావాల్సిందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. చూడాలి మరి కేసీఆర్ వస్తారో రాడు. ఎందుకంటే కేసీఆర్ కి ఇప్పటికే ఏదైతే తుంటి కాలు ఎముక ఆపరేషన్ జరిగి ఇప్పుడిప్పుడు అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఆ సందర్శనకు వస్తారా అంటే అనుమానం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ని ఇరికించే ప్రయత్నం కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, కేసీఆర్ ఆరోగ్యం కూడా సహకరించాలి కాబట్టి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. వినమ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.